గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద వాన ప్రతి నిమిషం సీఎం కేసీఆర్ పర్యవేక్షణ మరో రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ కు yellow alert నేడు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవు ఎడతెగని వర్షాలతో ప్రభుత్వ నిర్ణయం గోదాముల్లో మగ్గుతున్న రా రైస్ బియ్యం కొరత ఉందంటూనే మక్కబెడుతున్న కేంద్రంలో లక్షల కొలువులు ఖాళీ హామీ ఇచ్చి పట్టించుకొని బీజేపీ సర్కార్ గణుల తబకాలపై కేంద్రం సవరణ బిల్లు కోట్ల విలువైన ఖనిజాలు ప్రైవేటు పరం ఒడిషా దానిని ఆనుకొని ఉన్న ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం నెలకొని ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్, కొమరంపి, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ కుమార్, ఈరోజు వాతావరణ పరిస్థితులు చూసుకుంటే మాత్రం రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కొన్ని జిల్లాలకు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఏదైతే అల్పపీడనం అది బలహీన పడినట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం జయశంకర్, పూపాలపల్లి జిల్లా, వరంగల్, ములుగు ఈ ప్రాంతాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తే భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ఇప్పటికే ఏదైతే సీజన్ మొత్తం కూడా కురవాల్సినటువంటి వర్షము ఒకేసారి నిన్న దాదాపుగా 62 సెంటీమీటర్ల మేర వర్షపాతము ఏదైతే జయశంకర్, భూపాలపల్లి జిల్లా చిచ్చాలలో కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో చినుకు పడినా కూడా ప్రమాదమే అన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాద్ కి సంబంధించి వర్షం ప్రజెంట్ ఏదైతే ముప్పై అయితే లేదు, వర్షం మాత్రం ఉండదని కూడా చెప్పడం జరిగింది. కురిస్తే మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం తేలికపాటి వర్షం మాత్రం కురిసే అవకాశం ఉంది. ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ ఈ ప్రాంతాలకు మాత్రం ఎల్లో అలర్ట్, భారీ వర్షాలు అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ వంశీ. అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర చర్యలపై మంత్రులు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్.
ఆయన ఆదేశాలతో రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికారులు సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రజా ప్రతినిధులు అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ సహాయ చర్యల కోసం క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని సీఎస్ కు దిశానిర్దేశం చేశారు భారీ వరదల నుంచి ప్రాజెక్టుల వద్దే ఉంటూ సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తూ నీటిని కిందికి వదలాలని ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు సీఎం కేసీఆర్ మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ సూచనలు చేస్తున్నారు ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సీఎం కోరారు ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ మంత్రులకు ఫోన్లో ఆదేశించారు అటు తక్షణ రక్షణ చర్యల కోసం సిఎస్ శాంతికుమార్కి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు దీంతో సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాలు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు సిఎస్ శాంతికుమారి ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎస్ బృందాలు రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు సహా ఆహారం వైద్యం తదితర రక్షణ సామాగ్రి సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు విపత్తుల నిర్వహణ శాఖ ఫైర్ సర్వీసులు పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు అటు భారీ వర్షాలు వరదలు ఉన్న ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్ దాంతో స్టేట్ లెవెల్ ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు డీజీపీ మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉపనదులు వాగులు వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంతో వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ ఇన్ఫ్లోను ముందస్తు అంచనా వేసి గేట్లు ఎత్తాలని చీఫ్ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం కడెం మిడ్మానేరు లోయర్ మానేరు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్లు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు రాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు వానలోనే తడుస్తూ ప్రజల్ని పరామర్శిస్తూ అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ రక్షణ చర్యల కోసం ముందుకు సాగారు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యల్ని చేపట్టేలా జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలిచ్చారు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది సెలవుల్ని రద్దు చేసి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు సీఎం కేసీఆర్ మంత్రి సత్యవతి రాథోడ్కు ఫోన్ చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నీట మునిగిన మోరంచపల్లె గ్రామంలో ప్రజల్ని రక్షించేలా పరిస్థితిని సమీక్షించారు స్వయంగా చలివాగుతో పాటు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ములుగు ముంపు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షించి అక్కడే బస చేస్తున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలించి ప్రజలకు ఆహారం దుస్తులు అందించారు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి జిల్లాల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ స్థానిక పరిస్థితులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమీక్షించారు. కడెం ప్రాజెక్టు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితుల్ని ఆరా తీశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉదయం భద్రాచలంలో ప్రత్యేకాధికారి అనుదీప్తో కలిసి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరువాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించి మంత్రి పువ్వాడతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ములుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న పర్యాటకుల్ని కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి భారీ వర్షాల పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మోసి తదితర ప్రాంతాల్లో రక్షణ చర్యలకై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా తిరిగి ప్రజలకు భరోసానిచ్చారు. వరద నీరు ఇండ్లలోకి రాకుండా సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా సూచనలు చేశారు. వరదల నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా పరిస్థితుల్ని సమీక్షించారు. కరీంనగర్ జిల్లా పరిధిలోని వరద పరిస్థితుల్ని మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు మానేరు డ్యాం వద్ద వరదను అధికారుల సహాయంతో కిందకు వదిలారు. జిల్లాలో వరద పరిస్థితిని సమీక్షించి అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల్ని రక్షించేలా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, రేయింబవళ్లు క్షేత్రస్థాయిలో ఉంటూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జోరు వానలతో యావత్ తెలంగాణ జలదృశ్యాన్ని సంతరించుకుంది. వర్షం నీళ్లన్నీ ప్రాజెక్టులోకి చేరి జలసవడి చేస్తున్నాయి. దీంతో కాళేశ్వరం జలసంద్రమైంది. కడెం, కొమరంపీం, స్వర్ణ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. సింగూరుకు గంగమ్మ వాయువేగంతో పరుగులు తీస్తోంది. భద్రాచలం దగ్గర గోదారమ్మ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. జంట జలాశయాలు హిమయాత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తడంతో మూసీ ప్రాజెక్టుకు వరద పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలతో ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్.